నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తమిళిసై రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, మేనిఫెస్టోపై చర్చ. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు, 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం. నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ, స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని సిఐడి పిటిషన్. చెట్నీస్ హోటల్స్పై ఐటీ దాడులు, అట్లూరి పద్మా ఇంట్లో అధికారుల తనిఖీలు. ఈడీ సమ్మన్లను సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఉదయం పాత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం పిటిషన్ అసమగ్రంగా ఉందని చెప్పింది. ధర్మాసనం సూచన మేరకు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కవిత అరెస్టైన నేపథ్యంలో ఈ పిటిషన్ నిరర్ధకంగా మారిందని న్యాయవాదులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కేసు విచారణను మరికొద్దిసేపటికి పాస్ ఓవర్ చేసింది. దీంతో కవిత తాజా పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని గత ఏడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి, నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ బిత్తలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. ఇక ఈడీ సమ్మన్లను సవాలు చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఉదయం పాత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం పిటిషన్ అసమగ్రంగా ఉందని చెప్పింది. ధర్మాసనం సూచన మేరకు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పిటిషన్ నిరర్ధకంగా మారిందని న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మరికొద్దిసేపటికి పాస్ ఓవర్ చేసింది. దీంతో కవిత తాజా పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని గత ఏడాది మధ్యలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి, నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే ఆ కేసుని వాళ్ళకి వాయిదా వేశారు. ఇవాళ కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఇక రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా బాగీదార్ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం, రైతులకు వడ్డీ లేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్కు అప్రెంటిస్షిప్ శిక్షణకు లక్ష సాయం వంటి హామీలపై చర్చించనుంది. 30 ఏళ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి 5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నిర్వహణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు 7 లక్షల సాయం వంటి 25 హామీలపై చర్చించనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కేంద్రీయ ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే 2 విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన సీఈసీ మొదటి జాబితాలో 39 మంది, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించనుంది. ఇవాళ తెలంగాణలో పెండింగ్లో ఉన్న 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక మిగిలిన అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఈ భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహ ఇవాళ ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేశారు. తమిళిసై రాజీనామాను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేశారు. తమిళిసై రాజీనామాను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే సిపి రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందినవారే. కోయంబత్తూరు నుండి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కానీ తిరునల్వేలి లేక చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 3వ విడత జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు 2 జాబితాల్లో విడుదల చేసి 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. ఈ మేరకు చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసరత్తు చేశారు. ఇక 2 జాబితాలు విడుదలైన తర్వాత కొంత అసంతృప్తులు బయటపడినా అందరినీ పిలిచి చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ బుజ్జగిస్తున్నారు. అనేక మంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. అయినా పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. టీడీపీ గెలుపునకు సహకరిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. బాబు ఇచ్చిన భరోసాతో నేతలు ఇంటిదారి పడుతున్నారు. ఇవాళ విడుదల చేసే 3వ జాబితాలో ఎక్కువగా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్.
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో గేటు రాజకీయం రంజుగా సాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య పంచులు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉండటంతో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. ఇంతకీ ఆ గేటు రాజకీయం ఏంటి? రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి? అందుకు ధీటుగా నేతలు ఇస్తున్న కౌంటర్ ఏంటి? ఏపీలో కుర్చీ రాజకీయం మరువకముందే తెలంగాణలో గేట్ల పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఆ సర్కార్ కూలిపోవడం ఖాయమని 5 ఏళ్లు పాలన సాగదన్న విమర్శలు చేశారు గులాబీ కమలనాథులు. దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మణుగూరు ప్రజాదీవెన వేదికగా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నాయని, ఒకవేళ తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబం తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఆ తర్వాత బీజేపీ లక్ష్మణ్ను టార్గెట్ చేస్తూ కూడా ఫైర్ అయ్యారు రేవంత్. కమలం పార్టీకి ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ఇదంతా జరిగి 4 రోజులు కాకముందే మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గేట్లు ఓపెన్ చేశామని, అయితే ప్రస్తుతానికి ఒకటే గేటు ఓపెన్ చేశామని, అవతల ఖాళీ అయ్యాక మూసినా తెరిచినా ఒకటేనంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి చేరిక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా, గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసావు, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. రేవంత్ చేసిన గేట్ల వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తాము పడగొట్టడానికి సిద్ధంగా లేమన్న ఆయన, గేట్లు తెరిచారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు పారిపోకుండా కాపాడుకోండి, జాగ్రత్త పడండి అంటూ సెటైర్లు వేశారు. దేశంలో మోదీ సర్కార్ రావడం ఖాయమని, కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము, మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము, పిసిసి అధ్యక్షులుగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చు, గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి, గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము, దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. ఇక బీఎస్పీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ గూటికి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఓవైపు సుతిమెత్తగా నన్ను పొగుడుతూనే మరోవైపు సుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నారన్న ఆయన, చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు గొర్రెల మందల్లా కాంగ్రెస్లోకి పోతున్నారని, నిజమైన నికార్సైన నాయకుడిగా ఆ గొర్రెల మందలో ఒకడిలా ఉండాలని భావించలేదన్నారు ప్రవీణ్ కుమార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని రేవంత్ సర్కార్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనని, కానీ తాను తిరస్కరించినట్లు తెలిపారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండదలుచుకున్నారని, ఎటువైపు వెళ్లాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా, హెచ్చరిస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు ఒకవైపు శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. మీరు గేట్లు తెరిస్తే మరి చాలా మంది పెరికి పందలు, చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది లాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఈ వ్యవహారంతో హస్తం గులాబీ నేతల మధ్య డైలాగ్ వారు ముదురుతోంది. పార్టీ ఫిరాయింపుతో అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతిపత్రం అందజేసింది గులాబీ నేతల బృందం. వెంటనే దానంపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ ఇప్పుడేం చేస్తారని నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి వాళ్ళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. దీంతో పాటు దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడులు అమ్ముకునే టోని అని అన్నారు.
మరి ఆ బీడీలు అమ్ముకునేటువంటి ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద కలిసి ఒల్ది పెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ కు అంతే ధీటుగా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దయ్యాలే వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. గతంలో 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత రామ్మోహన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ టీడీపీ బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. రేవంత్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ ఖాళీ అయిందా, మరిన్ని వలసలు పెరగనున్నాయా, ఎమ్మెల్యే దానంకు అనర్హత వేటు తప్పదా అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటు స్థానాల పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఉండగా మహబూబాబాద్ పరుగులోకి ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు వస్తాయి. దీంతో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఎన్నికల కోడ్ వస్తుందని ముందే ప్రచారం జరగడంతో వారం రోజులుగా రాష్ట్ర మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు నెల రోజులుగా ఏర్పడడం నిమగ్నమైన యంత్రాంగం కోడ్ అమల్లోకి రావడంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ 3 నెలల్లోనే 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం, మనుగురులో ఏర్పాటు చేసిన సభల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డానికి కొద్ది గంటలకు ముందు కూడా మంత్రులు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుండగా తెలంగాణ, ఏపీలో 4వ దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి పోలింగ్ వరకు 58 రోజుల సమయం ఉంది. ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఖమ్మం కలెక్టరేట్, మహబూబాబాద్ స్థానానికి అక్కడి కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకెరలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్, ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఖమ్మం పార్లమెంటులో 1455 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా అదనంగా మరో 4 కేంద్రాల కోసం కలెక్టర్ ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపారు. రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి నెలకొనగా షెడ్యూల్ వెలువడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై దృష్టి సారించాయి. ఖమ్మం బరిలో నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ స్థానంలో మాలోతి కవితను బీఆర్ఎస్ మళ్లీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ మానుగడ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ను, బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ను అభ్యర్థులుగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, బీజేపీలు ఖమ్మం స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆశావహలు ఇటు పార్టీ శ్రేణుల్లో ఉద్ఘంట నెలకొంది. సిపిఎం, సిపిఐ సైతం ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతుండగా కాంగ్రెస్తో కలిసి బరిలోకి దిగుతాయా లేక ఒంటరిగా పోటీ చేస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించి పార్టీల నేతల విగ్రహాలకు ముసుగులు తొలిగారు. జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్తో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీకి సరిహద్దును ఉండడంతో అశ్వారావుపేట, మదిర, ఎర్రుపాలెం, బోనకల్, సొత్తుపల్లి, ముదిగొండ, నేలకొండపల్లి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.